హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో సామ్సంగ్ లో దొరికే క్రిస్టల్ విజన్ అల్ట్రా హెచ్డి టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మనకు 108 సెంటీమీటర్స్ లో ఉంది కదా. దీనిలో మనకు 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 3 వేరియంట్స్లలో అయితే ఈ టీవీ దొరుకుద్ది. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అదంతా నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకున్నట్టయితే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడదాం. దానికంటే ముందు ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో పైన ఉన్న ఈ సీన్ అయితే మనం ఇట్లా బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పై వైపు ఇవ్వండి. పై వైపు మనకు వాల్ మౌంట్ స్టాండ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటే ఇక్కడ మనకు సో ఈ కవర్ ఉంది కదా. సో ఇక్కడ మనకు ఒక పవర్ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు, వారంటీ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు యాంటీనా అడాప్టర్ ని ప్రొవైడ్ చేశారు. దీని లోపల మనకు సోలార్ సెల్ రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. అంటే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మనకు పైన రూమ్ లైట్ ఉందా, ఆ రూమ్ లైట్ యూజ్ చేసి కూడా ఇది ఛార్జింగ్ చేసేసుకుంటుంది. దాని తర్వాత మనకు ఎట్లాగో టైప్ సి పోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారు, దీన్ని యూజ్ చేసి కూడా ఛార్జ్ చేయొచ్చు. ఎండలో పెట్టినా కూడా ఛార్జ్ అయిపోద్ది. సో మరి మళ్ళీ మనకు బ్యాటరీలు ఉండి బ్యాటరీలు తీసుకొచ్చి దీనిలో వేసుడు అంతే అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఎప్పుడు ఇది ఛార్జింగ్లోనే ఉంటుంది అన్నట్టు. ఇదిగా యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, వీటన్నిటి మనం సైడ్కి ఉంచుదాం. ఇది ఫ్రెండ్స్ దీని లోపల ఉన్న బాక్స్ ప్యాకేజింగ్. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకు టీవీని అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం బయట తీసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి సో మరి దీనికి ఒక స్టాండ్ ప్రొవైడ్ చేసేసారు కదా, ఆ స్టాండ్కి అయితే నేను దీన్ని బిగిస్తాను. సో దానికంటే ముందు ఇక్కడ పైన చాలా రకాల స్టిక్కర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క స్టిక్కర్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ అన్నిటికంటే పెద్ద స్టిక్కర్ ఇది ఉంది, దీన్ని రిమూవ్ చేస్తే అన్ని వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఈ టీవీలో నేను ఇంకోటి గమనించింది ఏంటి అంటే మనకు అన్ని టీవీస్లలో ఈ స్టాండ్ పెట్టుకోవాలి అంటే స్క్రూ డ్రైవర్ కావాలి, స్క్రూస్ కావాలి కదా. కాకపోతే దీనిలో డైరెక్ట్ వీళ్ళు ఒక హోల్ ఇచ్చారు. దాని తర్వాత దీన్ని ఎలా డిజైన్ చేశారంటే దీనిలో దీన్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇట్లా ఫిక్స్ అయిపోయే విధంగా ఇచ్చారు. సో చాలా స్టడీగా అయితే ఇది ఫిక్స్ అయిపోయింది. సో ఇలా ఈజీగా ఫిక్స్ చేసేసి టేబుల్ పైన అయితే మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి టీవీ బ్యాక్ సైడ్ ఏమేం పోర్ట్స్ ఉన్నాయో చూద్దాం. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ పవర్ ఆన్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ యూఎస్బి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హెచ్డిఎంఐకి సంబంధించిన రెండు పోర్ట్స్, అంటే మూడు పోర్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంటీనా పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఉంటుంది, దాంతోపాటు పవర్ కార్డ్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మరి పవర్ కార్డ్ని నేను ప్లగ్కి కనెక్ట్ చేసేసాను. టీవీ ఆన్ చేయడానికి రిమోట్లో ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేశాను. దీనిలో సామ్సంగ్ సంబంధించిన టైజన్ వేస్ ఉంటుంది చూసారా, దాంతో ఇది బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మనకు స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి వచ్చింది, తర్వాత రిమోట్ కంట్రోల్ అని చెప్పేసి వచ్చింది. మనం దేంతో అయినా దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీవీ యొక్క ఇంకొక మెయిన్ ప్రత్యేకత ఏంటి తెలుసా, దీనిలో మనకు డ్యూయల్ వాయిస్ అసిస్టెంట్స్ ఉన్నాయి. అంటే మనం బిక్స్బీ తోటి లేదా అమెజాన్ అలెక్సా తోటి రెండింటితోటి మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. సో మరి ఈ వాయిస్ అసిస్టెంట్ కూడా మనం ఇక్కడ సెటప్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టీవీ అనేది బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో మనకు సామ్సంగ్ సంబంధించిన టైజన్ వేస్ని యూజ్ చేశారు. మరి ఈ టీవీ ఆన్ అయిన వెంటనే ఇక్కడ మనం గమనించింది ఏంటి అంటే 3 సైడ్స్ మీరు గమనించినట్టయితే మనకు బెజిల్స్ అనేవి నామమాత్రంగా ఉన్నాయి. దాని తర్వాత కింద ఇక్కడ మనకు సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. మరి టీవీ యొక్క కలర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 10 బిలియన్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. దాని కారణంగా మీకు స్టార్టింగ్ నుంచే ఈ కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపిస్తాయి. నేను దానికోసం కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూపిస్తాను. మరి దీన్ని వాయిస్ తోటి కంట్రోల్ చేయాలి అని అంటే ఇక్కడ మనకు రిమోట్లో మైక్ సింబల్ ఇచ్చారు కదా, దీన్ని ప్రెస్ చేసి ఓపెన్ యూట్యూబ్ అన్న వెంటనే చూడండి, ఇక్కడ నాకు ఓపెన్ యూట్యూబ్ అని చెప్పేసి యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇలా ఈజీగా మనం దేన్ని కావాలంటే దాన్ని ఓపెన్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మరి దీనిలో కలర్స్ మీరు చూసినట్టయితే నేను సైడ్ నుంచి చూస్తున్నాను. సైడ్ నుంచి చూసేటప్పుడు కూడా నాకు వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. అంతేకాకుండా నేను ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచి చూశాను అనుకోండి, ఇంకా సూపర్గా కనిపించేస్తున్నాయి. సైడ్ తోటి కూడా బాగానే ఉన్నాయి, ఫ్రంట్ నుంచి చూస్తే ఇంకా బాగుంది. ప్లస్ ఇక్కడ ఇంకోటి నేను మీకు చెప్పాల్సుకున్న విషయం ఏంటి అంటే లైటింగ్ మొత్తం దీనిపైనే ఉంది. అయినా కూడా కలర్స్ అనేవి ఎంత ప్రాపర్గా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. మనకు లైవ్లో చూస్తే ఎలాగైతే ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో ఉండే బ్లాక్స్ అయినా కానివ్వండి, లేకపోతే అంటే హెచ్డిఆర్ గురించి మాట్లాడినట్టయితే మీకు బ్రైట్ ఏరియా అయినా కానివ్వండి, బ్లాక్ ఏరియా అయినా కానివ్వండి చూసుకున్నట్టయితే డీటెయిల్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. దీనిలో ఉండే ఇక్కడ ఉన్న మీకు వాటర్ అయినా కానివ్వండి, గ్రాస్ అయినా కానివ్వండి, లేకపోతే దీనిలో ఉండే కలర్స్ అయినా కానివ్వండి, 10 బిలియన్ కలర్స్ అన్నారు కదా, సో అవన్నీ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో చాలా పంచి కలర్స్, వైబ్రేట్ కలర్స్ అయితే మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. సో ఎవరైతే సో టీవీకి కావాల్సిన క్వాలిటీ ఏంటి అంటే మన కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా చూపించగలగాలి. సో దానిలో సామ్సంగ్ వాళ్ళు చాలా ముందుంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక మన దీన్ని సౌండ్ గురించి మాట్లాడినట్టయితే 10W 10W సంబంధించిన ఒక 2 స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేసేస్తారు. సో మరి దాంతోపాటే మనకు క్యూ సింపనీ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళ యొక్క సౌండ్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు దీనిలో నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మనకు ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్ ప్లస్ సౌండ్ బార్ నుంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో రెండింటితోటి మనకు వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో చాలా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, టీవీ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా, దీనిలో మనకు IoT సెన్సార్స్ ఉన్నాయి.
అంటే ఇక్కడ మనకు లైట్ సెన్సార్ అని చెప్పేసి కెమెరా సెన్సార్స్ అని చెప్పేసి రెండు సెన్సార్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ లైట్ సెన్సార్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు 7 లెవెల్స్ వరకు మనకి ఇది బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసేసుకుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ రూమ్లో లైట్స్ వేసినప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టు, అంటే టూ బ్రైట్ ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే మనం కర్టెన్స్ వేసుకుంటాం చూసారా, కర్టెన్స్ వేసుకున్నప్పుడు ఒకలాగా లైట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది, డార్క్ ఉన్నప్పుడు ఒకలాగా లైట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది, మన లైట్స్ మొత్తం ఆన్ చేసినప్పుడు ఒకలాగా ఆ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దాని కారణంగా మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు దీనిలో చూసేటప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ అనేది ఎంత క్వాలిటీతోటి ఎంత క్లారిటీతో వస్తుందని చెప్పేసి. ఇంకొక సెన్సార్ అని చెప్పాను కదా, కెమెరా సెన్సార్, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ మనకు ప్యూర్ కలర్స్ ఉంటాయన్నట్టు, అంటే 1 బిలియన్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్న కారణంగా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కలర్స్ అనేవి మనకు ఇంత బాగా కనిపించేస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ దీనిలో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే క్రిస్టల్ ప్రాసెసర్ 4K అయితే యూజ్ చేసేసారు. సో దాని కారణంగా మనకు 16-bit 3D కలర్ మ్యాపింగ్ ఆల్గరిథం ఏదైతే ఉంటుందో దాని కారణంగా ఇంత మంచి మంచి కలర్స్ అయితే కనిపిస్తాయి. ప్లస్ సామ్సంగ్ టీవీలో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే 4K అప్ స్కేలింగ్. సో దీనిలో అప్ స్కేలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మనం మిగతా టీవీస్తో పోల్చుకున్నట్టయితే. ప్లస్ HDR అంటే హై డైనమిక్ రేంజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు చాలా ప్రాపర్ కనిపించేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకు ఈ ఐ కోసం కూడా డిఫరెంట్ అంటే ఈకో అని చెప్పేసి, మూవీ అని చెప్పేసి, ఫిల్మ్ మేకర్ మోడ్ అని చెప్పేసి, డైనమిక్ మోడ్ అని చెప్పేసి, స్టాండర్డ్ మోడ్ అని చెప్పేసి, సో ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఈ డిఫరెంట్ మోడ్స్ ఆధారంగా కూడా మనం చూసే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెట్ చేసేయచ్చు అన్నట్టు. అంటే మీరు స్పోర్ట్స్ చూసేటప్పుడు ఒకలాగా, తర్వాత మూవీస్ చూసేటప్పుడు ఒకలాగా వీటిని అయితే మనము సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు పిక్చర్ సెటప్లోకి వెళ్ళేసి మిగతాన్ని మార్చేయచ్చు. బ్లూటూత్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనము సౌండ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇవ్వండి అడాప్టివ్ సౌండ్ ఉంది. సో ఈ అడాప్టివ్ సౌండ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు స్పోర్ట్స్ చూసేటప్పుడు దానికి తగ్గట్టు సౌండ్ వస్తుంది, మీరు మూవీ చూసేటప్పుడు మూవీకి తగ్గట్టు మనకు వోకల్స్ అనేవి క్లియర్గా వినిపించేటట్టు సో అది వస్తుంది. సో అలా మనకు ఏ సీన్ అయితే వస్తుందో దాని ఆధారంగా మనకు ఇదైతే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ మీరు సామ్సంగ్ సంబంధించిన UI గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది, ప్రతి దాన్ని చూడండి మనం ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ కనెక్షన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఈ IoT డివైస్ ఏవైతే ఉంటాయో, సామ్సంగ్ సంబంధించిన ఫ్రిడ్జ్ అయినా కానివ్వండి, టీవీ అయినా కానివ్వండి, లేకపోతే మొబైల్ అయినా కానివ్వండి, అంటే మన దగ్గర ఉండే స్మార్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఒక్కొక్కదాన్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇది డిటెక్ట్ చేసేది సామ్సంగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమున్నా కానీ. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు మోషన్ ఎక్సలరేషన్ ఉంటుంది, అదే ఆటో లో లేటెన్సీ మోడ్ ఏదైతే ఉంటుందో, దాని కారణంగా మనకు గేమింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలా మనం గేమ్ ఆడేటప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనం గేమ్ ప్లే చేసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో వాళ్ళకు ఈ టీవీ అనేది చాలా బాగా నచ్చుద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్లిమ్ ఫిట్ కెమెరా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం గూగుల్ మీట్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజ్ చేసి మనం మనకు నచ్చిన వాళ్లకు కాల్ అయితే చేసుకోవచ్చు. దానిలో మనకు కెమెరా సెన్సార్ ఉంటుందని చెప్పాను కదా, అదేంటి అంటే మనకు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మన ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మనకు అలర్ట్ వచ్చే విధంగా కూడా వీళ్ళు ఒక ఫీచర్ని తీసుకుని రాబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో కాలింగ్ కోసం చూపించాను చూసారా, సో ఇదే స్లిమ్ ఫిట్ క్యామ్. సో ఇది పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గూగుల్ మీట్ యూస్ చేసి దీనిలో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టీవీ గురించి మాట్లాడితే పిక్చర్ క్వాలిటీ మీరు ఆల్రెడీ యూస్ చేశారు, బాగుంది. నెక్స్ట్ దీనిలో మనకు ఈ డ్యూయల్ వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యం ఈ రిమోట్ ఏదైతే ఉంటుందో సోలార్ సెల్ రిమోట్, దీన్ని డైరెక్ట్ మనం ఇక్కడ లైట్ల కింద పెట్టినా సరే ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోద్ది, ఇంతకుముందు చెప్పినట్టు ఎండలో పెట్టినా ఛార్జ్ అయిపోద్ది. సో అది కూడా నాకు చాలా మంచి ఫీచర్ అనిపించింది. సో అన్ని టీవీ కంపెనీస్ అనేవి ఇట్లాంటి ఫీచర్ తీసుకొస్తే బాగుంటుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.